जेडपीटीसी प्रमाण स्वीकार महोत्सव ఈ నెల 24వ తేదీన విశాఖ జిల్లా సబ్బవర్ మండల్ పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని ప్రత్యేక అధికారి నాగమల్లేశ్వరరావు స్పష్టం చేశారు. జెడ్పీటీసీ ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం ఎంపీపీ అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. అదే రోజు కో ఆప్షన్ మెంబర్ ని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేశామన్నారు. కౌంటింగ్ సరళిలో వైఎస్ఆర్సీపీ గారండి, తెలుగుదేశం పార్టీ తరఫున గారండి, ఇంకా మిగిలిన పోటీదారుల మధ్య జరిగినటువంటి ఓటర్ లెక్కింపు విషయంలో ఎటువంటి వైషమ్యాలకు తావు లేకుండా న్యాయబద్ధంగా పగడబందీగా కౌంటింగ్ నిర్వహించిన తర్వాత స్పష్టమైన మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా 15 మంది ఎంపిక జరగడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 అభ్యర్థులు ఎంపీటీసీలుగా స్పష్టమైన మెజార్టీతో గెలుపొందిన విషయాన్ని వెల్లడించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీ అభ్యర్థిగా అప్పారావు గారు తుమ్మపాల ఆయన 4015 ఓట్ల మెజార్టీతో మంచిగా ఆయన ఎంపిక చేయడం కూడా జరిగింది. సరే, జెడ్పీటీసీ మినహాయించి ఎంపీటీసీకి సంబంధించి నెక్స్ట్ ఎంపీపీని ఎన్నిక చేసుకునే విషయం మీద, కో ఆప్షన్ సభ్యుని ఎంపిక చేసుకునే విషయం మీద, అదేవిధంగా వైస్ ఎంపీపీని ఎంపిక చేసే విషయం ఇంకా మిగిలింది. కాబట్టి దానిలో భాగంగా గత 21వ రోజున 21వ తారీఖు నాడు గౌరవ జెడ్పీ సీఓ గారు, గౌరవ కలెక్టర్ గారు ఎంపీపీ ఎలక్షన్ ఏ విధంగా నిర్వర్తించాలి, కో ఆప్షన్ మెంబర్ని ఎలా ఎన్నిక చేసుకోవాలి, అదేవిధంగా వైసీపీ వైస్ ఎంపీపీని ఏ విధంగా ఎంపిక చేయాలి, వీళ్ళని ఎంపిక విషయంలో ఎవరెవరిని మనము ఇన్వైట్ చేయాలనే విషయం మీద కూడా చక్కగా మాకు